ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కులచారి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు నాయకులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షంతో సర్వం కోల్పోయిన అన్నదాతలు రోడ్డున పడ్డారని, వారి వద్దకు వెళ్లి ధైర్యం నింపాల్సిన ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. దుక్కి దున్ని, గొర్రుగొట్టి, నారు పోసి, నాట్లేసి, మందు చల్లుకున్న తర్వాత 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆ పొలాలలో ఫీటు అర ఫీటు కన్నా ఎక్కువ ఉచిక తెట్టలు పెట్టి, ఇలా నేను వస్తూ ఒక రైతు నడిమి తాండా గంగాధర నాయక్ అని చెప్పిన రైతు 3 ఎకరాలు అతను దాన్ని సాగు చేయాలంటే మళ్ళీ 5 లక్షల 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి అతను ఏడుస్తుంటే చూసి వచ్చాను. అట్లాగే కొండూరు సిరికొండ మండలంలో కొండూరు దగ్గర చూశాను, 40 ఏళ్ల కిందట 82-83 సంవత్సరాల ప్రాంతంలో మన దగ్గర వరదలు చూశాము. తర్వాత అంతకన్నా భారీ వరదలు 40 ఏళ్ల కిందట వర్షాల కన్నా పెద్ద వర్షాలు ఈరోజు రూరల్లో పడి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇంతవరకు మేము కూడా వారం రోజుల దాకా ఫస్ట్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వర్షాలు పడుతున్నప్పుడు కూడా అందరం కూడా ప్రజలతో సహకరించి ఏ ఊరికి వెళ్దామన్నా ఒన్నాజిపేట పోదామంటే దుక్కి దున్ని, గొర్రు కొట్టి, నారు పోసి, నాట్లేసి